వెల్కమ్ టు మీ వన్ రంజ్ కుమార్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్ సో మన ఛానల్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్ పెయిన్ సంబంధించిన న్యూస్ అయితే నేను ఇస్తాను సో మీరు చేయాల్సిన నా సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే పెన్షనర్లకు ఐదు నుంచి పదిహేను వరకు తగ్గుదల ఏప్రిల్ ప్రభుత్వ ఉద్యమం చేసి రెండు వేల పద్దెనిమిది జూలై ఒకటి తర్వాత పదవి చేసిన కొత్త పెన్షన్లు తాజా పెన్షన్ స్లిప్పులు చూసి హతాశులయ్యారు రెండు వేల ఇరవై రెండు జనవరి నెలకు వారికి ఇచ్చే పింఛన్ మొత్తం ఎంతో సీఎఫ్ఎంఎస్ స్థాయితో అధికారులు ఖరారు చేశారు ఆ మొత్తం రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ నెల పింఛించతో పోలిస్తే విశ్రాంత ఉద్యోగ స్థాయిని బట్టి సుమారు ఐదు నుంచి పదిహేను నెల వరకు తగ్గిపోయింది రెండు వేల ఇరవై రెండు సవరించిన పియాసి నిబంధనల ప్రకారం కొత్త పింఛన్ లెక్క కట్టి కొత్త పెన్షన్స్ స్కే నిర్ధారించి ఇవ్వలేదు అలాగనే రెండు వేల ఇరవై ఒకటిలో డిసెంబర్లో ఇచ్చినంత మొత్తము రాలేదు విశ్రాంత ఉద్యోగుల పింఛన్ లెక్కలు ఆయా ప్రభుత్వ శాఖలే సిద్ధం చేసి ఏజీ కార్యాలయాన్ని పంపి ఖరారు చేయాల్సి ఉంటుంది ప్రస్తుతం ఉద్యోగుల కొత్త పిఆర్ సహకరించిన సిద్ధంగా లేనందున ఈ ప్రక్రియ మరికొంత ఆలస్యం అవుతుంది దీంతో కొన్ని నెలల పాటు ఇలా కోతబడ్డ పింఛన్లే అందే పరిస్థితి ఉందని సమాచారం ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండు పిఆర్సీ ప్రకారం మూల పింఛిన్ లెక్కించి ప్రస్తుతం ఎంత కోతబడిందో అన్ని నెలలది కలిపి ఏరియర్స్గా చెల్లిస్తారు పిఆర్ చరిత్రలో తొలిసారి ఏఆర్ కన్నా ఫిట్మెంట్ తగ్గిపోవడం ఆ ఏఆర్స్ అదుబాటు చేయాలని నిర్ణయించడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు అసలు పింఛన్ ఎంతో తేలిన తర్వాత ఏరియర్స్ చెల్లిస్తామని చెబుతున్నారు